నిన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత పార్టీ ఎంపీ రాజుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణం రాజు బ్లాక్ షీప్ అని కొమ్ములు లేని దున్నపోతంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అంతేకాదు రఘురామకృష్ణం రాజుకి సవాల్ చేశారు రఘురామకృష్ణం రాజు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఆయన సవాల్ విసిరారు రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలపై పెద్దిరెడ్డి ఇంత ఘాటుగా మాట్లాడడంతో రఘురామరాజు ఎలాంటి కౌంటర్ ఇస్తారా అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో రఘురామకృష్ణం రాజు అంతే ధీటుగా జవాబిచ్చారు నా బొచ్చు గురించి నా స్థాయి గురించి నన్ను ఏకవచనంతో అసభ్యంగా సంబోధిస్తున్న అవినీతి మంత్రి పెద్దిరెడ్డికి మేము మర్యాదగా మాట్లాడే భాష అర్థం కాదు కాబట్టి రాయలసీమ భాషలోనే చెప్తున్నా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు నేను కనుక ముఖ్యమంత్రి అయితే నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అని ఆయన అంటున్నారని అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేతకాని వాడని ఆయన ఉద్దేశమా అని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు నేనే ముఖ్యమంత్రి అని ఆయన అంటున్నారంటే రిపబ్లిక్ టీవీ కథనానికి దీనికి ఏదో లింక్ ఉండే ఉంటుందని నేను అన్నాను ఇప్పటి నేను పెద్దిరెడ్డి గారు అని సంబోధించాను కానీ మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అని ఆయనకు అదే భాషలో చెప్పాలి కదా అని రఘురామరాజు అన్నారు నేనే ముఖ్యమంత్రి అయితే అనే మాట ఎందుకు అన్నావు పెద్దిరెడ్డి అనేది నా ప్రశ్న నీ మొహంలో అసహనం కల్పిస్తుంది పెద్దిరెడ్డి అని ప్రశ్నించారు నేను ఏబిఎన్ రాధాకృష్ణ కుమ్మక్క అయ్యామని అంటున్నారు మరి సాక్షి పత్రికలో నీ గురించి కథనాలు ఎందుకు వస్తున్నాయని అడిగితే దానికి ఏం సమాధానం చెప్తావంటూ కౌంటర్ ఇచ్చారు నువ్వు ఎలా పెద్దోడివయ్యావో నాకు తెలుసు ఈ రోజు పెద్దోడివి అయిపోయి నా బొచ్చు గురించి మాట్లాడుతున్నావు దున్నపోతూ అంటున్నావు అవును పెద్దిరెడ్డి నువ్వు అయితే నేను ఆవుని ఒక అద్దం కొనుక్కొని చూసుకో నేను బ్యాంకులకు టోక్రా వేసిన వాడినా ఇండస్ట్రీ మొత్తం దెబ్బతిన్నట్టే నేను దెబ్బతిన్నా కూడా నీలాంటి అవినీతి సొమ్ము నాకు లేదని కౌంటర్ ఇచ్చారు ఈ పెద్దిరెడ్డి నన్ను రాజీనామా చేయమంటున్నాడు సిగ్గు గురించి మాట్లాడుతున్నాడు నేను రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే జగన్ ప్రభుత్వం భర్తరఫ్ చేసి మళ్లీ మీ ఎమ్మెల్యేలను గెలిపించుకోండి దీనికి మీరు రెడీ అయితే నేను రాజీనామాకు రెడీ అని కౌంటర్ ఇచ్చారు మరి దీనికి పెద్దిరెడ్డి ఏమి కౌంటర్ ఇస్తారో చూడాలి